స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లోని లాపాస్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏడాదిన్నర పాపకు పెద్దపేగు మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్ జరగటం ఇదే మొదటిసారి. గుండె నొప్పుతో మరణించిన దాత నుంచి సేకరించిన పెద్దపేగును పాపకు అమర్చారు. ఎమ్మా అనే పేరున ఈ పాప సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయిందని హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలిపింది. పాప పుట్టిన నెలలోపే పెద్దపేగు సమస్య బయటపడింది. ఆమెకు పెద్దపేగు మాత్రమే కాకుండా కాలేయం, ప్లీహం, క్లోమగ్రంథి కూడా అమర్చాల్సి వచ్చింది.